వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా, క్యాథరిన్ మరియు ఇజాబెల్ లైట్లు హీరోయిన్లుగా కె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు అన్నప్పుడే సినిమాపై ఓ రకమైన అంచనాలు ఏర్పడ్డాయి. డియర్ కామ్రేడ్ ఫ్లాప్గా నిలవడంతో ఈ సినిమా హిట్ కావడం విజయ్కు ఎంతైనా అవసరముంది. డియర్ కామ్రేడ్ లానే దీనిని కూడా ఇతర భాషల్లో విడుదల చేశారు. లవర్స్ డే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వరల్డ్ ఫేమస్ లవర్ ఎంతవరకు ఆకట్టుకున్నాడో ఇప్పుడు రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం. కథలోకి వెళ్ళినట్లయితే విజయ్ దేవరకొండ పేరు గౌతమ్, రాశి ఖన్నా పేరు యామిని. తమ కాలేజ్ డేస్ నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. అలాగే మరోపక్క భార్యాభర్తలైనటువంటి విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్లు ఓ సామాన్య మధ్యతరగతి జీవనం గడుపుతూ ఉంటారు. అలాగే అయితే అసలు కథలో క్యాథరిన్, ఇజాబెల్ లైట్లకు ఉన్న సంబంధమేమిటి, ఈ రెండు పాత్రల్లో ఉన్న విజయ్ ఒక్కడేనా లేక ఇద్దరా, వారి వెనుకున్న అసలు కథ ఏమిటో తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే. కాగా విజయ్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలతో పోల్చుకున్నట్లయితే ఈ చిత్రానికి ఏమంత భారీ బస్ ఏర్పడలేదు. అయినప్పటికీ విజయ్ తన ప్రమోషన్స్తో విడుదల రోజుకు సరిపడా హైప్ను తెచ్చుకున్నాడు. అయితే ఆ హైప్ సినిమా చూశాక పెద్దగా కంటిన్యూ కాకపోవచ్చు. మొదట కంటెంట్ విషయాన్ని పక్కన పెడితే ఈ చిత్రం హీరోతో కలిపి మొత్తం 5 పాత్రల చుట్టూ తిరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ సినిమాలో మాత్రం విజయ్, ఐశ్వర్య మరియు రాశి ఖన్నాల రోల్స్ కీ రోల్ పోషించాయి. విజయ్ అయితే ఒకే సినిమాలో డిఫరెంట్ వేరియేషన్స్తో కనిపించి తనదైన నటనతో మరోసారి అదిరిపోయే పర్ఫార్మెన్స్ను అందించాడు. నలుగురు హీరోయిన్స్కు 4 వేరియేషన్స్లో ఉన్న ఓ పక్క తనలోని ప్లేబాయ్ పాత్రను, మరోపక్క లవర్ బాయ్గా, ఓ భర్తగా అద్భుతమైన నటనను కనబర్చారు. అలాగే ఈ సినిమాకు నటన పరంగా మరో మెయిన్ ఎసెంట్ ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా అనే చెప్పాలి. ఇక ఫస్ట్ మరియు సెకండ్ హాఫ్లు జస్ట్ ఓకేగా అనిపిస్తాయి తప్ప సినిమా చూసే ప్రేక్షకుడికి ఏమంత గొప్పగా అనిపించకపోవచ్చు. ఇక దర్శకుడు కె క్రాంతి మాధవ్ తన సినిమాలో పాత్రలకు ఇచ్చిన ఇంపార్టెన్స్, వారిపై నడిచే కథకు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. తాను తీసుకున్న 4 2 ట్రాక్స్ సినిమాలో ఏమంత ఇంపాక్ట్ను కలిగించవు. దాని మూలాన తాను చెప్పాలనుకున్న జీవిత సూత్రం మిస్ఫైర్ అయింది. అలాగే నెమ్మదిగా సాగించే కథనం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువైపోవడం, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ హంగులు లేకపోవడం వంటివి సినిమా చూసే ప్రేక్షకునికి ఈ చిత్రంపై ఆసక్తిని తగ్గిస్తాయి. అలాగే ఇంతకు మునుపు అద్భుతమైన ఆల్బమ్స్ ని ఇచ్చిన గోపీసుందర్ ఈ సినిమాతో విజువల్ గా ఓకే అనిపించుకున్నారన్నట్టుగా ఉంది. జయకృష్ణ గుమ్మడి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది, పాటల్లో మరింత బాగుంది అని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రేమికుల దినోత్సవం రోజు సందర్భంగా కె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కి విడుదల కాబడిన వరల్డ్ ఫేమస్ లవర్ సరైన స్క్రీన్ ప్లే మరియు ఆకట్టుకునే కథనాలు లేకపోవడం మూలాన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా నిలిచిపోవచ్చు. మరి విజయ్ అభిమానులు ఈ చిత్రాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారో చూడాలి. ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2/5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమ పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.